తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకుంట మండలం నిడిగట్ల గ్రామంలో జలజీవన్ మిషన్ 50 లక్షల రూపాయల నిధులతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు గ్రామస్తులు నాయకులు ఘనంగా స్వాగతం పలికి భారీ ఊరేగింపుగా ట్యాంకుల వద్దకు తీసుకొచ్చారు. అందరూ మంచినీటి ట్యాంకులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నక్కరాంబాబు, జెడ్పీటీసీ సభ్యులు కర్రి నాగేశ్వరరావు, కంటే వినయ్ తేజ, ఎడ్ల సత్యనారాయణ, ఎడ్ల సురేష్, గంగిశెట్టి సోమేశ్వరరావు, రమాదేవి, రాజనగరం మాజీ ఎంపీపీ వేమగిరి కృష్ణ, పెద్ద సైజులో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రశత్రులైనటువంటి ఎస్ఐ నాగరాజుని ఎన్ని ఇబ్బందులకైనా గురి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా భద్రశత్రువుని కూడా గుండెలకు పట్టుకున్నటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం నాయకుడు మన నాయకుడు జగ్గంపూడి రాజా. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఈ రోజు గ్రామస్థాయిలో మాలాంటి కార్యకర్తలు పనిచేస్తూ ఉన్న పరిస్థితి. ఆ కుటుంబం యొక్క సిద్ధాంతానికి అనుగుణంగానే ఈ రోజు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు చేస్తాం సేవా విధానం. అంతే తప్పించి ఈ రోజు అధికారులు అందించాలనో ప్రజల మీద పెట్టించాలంటారనో శత్రువు మీద పడసాగించాలనేటువంటి దుర్దేశమైనటువంటి కుటుంబం కాదు జగ్గంపూడి కుటుంబం. ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళు నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు మంచి చేయాలనేటువంటి మంచి మనసున్నటువంటి కుటుంబం జగ్గంపూడి కుటుంబం. అటువంటి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఎన్నో దుర్దశక్తులు ఈ రోజు నియోజకవర్గంలో కులాల రంగులు కొలుతుని ఏ విధమైనటువంటి తప్పులు రాజకీయాలు చేస్తున్నారు కూడా ఈరోజు మా అందరూ చూస్తా ఉన్నాం. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య జగ్గంపూడి కుటుంబానికి సంబంధం లేకపోయినా సరే ఆ కుటుంబాన్ని కాపాడించి వాళ్ళు చేస్తా ఉన్నటువంటి చిల్లర రాజకీయాలను కూడా ప్రజలందరూ ఒక్కసారి గమనించాల్సిన అవసరం బాగుంది. ఈ రోజున మా నాయకులు కరోనా వచ్చిన ప్రతి పరిస్థితుల్లో కూడా కనీసం కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి కరోనా వచ్చినా సరే పనుకొస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. తిరిగి మళ్ళీ 2019లో ఆ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాపాల కారణంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారో కేవలం ఏదో రకంగా ఆ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటుని చేల్చడం కోసం ప్రత్యేకంగా మరొకసారి పోటీకి నిలబడి పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారికి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేశారు. తిరిగి మళ్ళీ ఈవేళ ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడో కూడా కనీసం ఆ పార్టీని బలోపేతం చేసుకోవాలి, గ్రామ గ్రామాన మన పార్టీకి సంబంధించిన నాయకులు ఉండాలి అని చెప్పి తాపత్రయ పడలేదు. రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోనే తన అభ్యర్థులను పోటీకి నిలబెట్టాలి అని చెప్పిన తాపత్రయ పడలేదు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి మేలు చేకూర్చాలి, ఏ రకంగా మళ్ళీ ఇంకొకసారి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలి, ప్రజల్ని మభ్యపెట్టి మరొకసారి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తా ఉన్నటువంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టండి అని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదైతే ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి చెడుని ఇవాళ మన ప్రభుత్వంలో మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నటువంటి మంచిని ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాని గమనించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రతి సభలోని కూడా ఒకటే చెప్తా ఉన్నాడు, మీ ఇంట్లో మీకు మంచి జరిగింది అని అంటేనే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. దాని మా నాయకుడు నడిచినటువంటి బాటలో మేము కూడా నడుస్తూ ఉన్నాం. మీ గ్రామంలో అభివృద్ధి చేశామని అంటేనే ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా వెళ్ళి మమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వంలో ఈ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధికి నోచుకోకుండా చేశారో ఇవాళ మేము మా ప్రభుత్వంలో మేము గెలిచిన తర్వాత మేము శాసనసభ్యులుగా వచ్చిన తర్వాత ఈ గ్రామంలో మేమేం చేసాము అనేటువంటిది ఆ రెండింటికి వ్యత్యాసాన్ని గమనించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. స్థానికంగా